అలాగే రాజధాని విషయంలో చెప్పా ఇందాక సుజనా చౌదరి గారు అలాగే మా భరత్ గారు ఇచ్చిన సమాధానాలకు ఇప్పటివరకు సౌండ్ లేదు. రాజధాని మునిగిపోతుందంటే ఓ మహిళ ఇచ్చేసిన ఛాలెంజ్కి మళ్ళీ తిరిగి సమాధానం చెప్పలేకపోయారు బొత్స గారు. ఇప్పటికైనా చెప్తున్నా రాజధానిలో ఏ అవినీతి జరిగింది మీరు నిరూపించండి. అసలు అడుగుతున్నా ఇప్పుడు మా సారథి గారు మాట్లాడుతూ చెప్పాడు ఆయన మా ఎమ్మెల్యే గారు వినండి ప్లీజ్ పూర్తిగా. ఆయన అన్నారు ఎవళ్ళు అడిగితే వినండి ప్లీజ్ ఎవళ్ళు అడిగితే అక్కడ పెట్టారు శివరామకృష్ణన్ వద్దని అంటున్నారు. శివరామకృష్ణన్ అక్కడ వద్దని చెప్పలేదు. నివేదిక నా దగ్గర ఉంది కావాలంటే మీకు పంపిస్తా సారథి గారు. అలాగే అసలు నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా సారథి గారు గుళ్ళూరులో మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకి మధ్యలో రాజధాని ఉండాలా వద్దా మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి. మీరు పెనవలూరు ఎమ్మెల్యేగా కృష్ణా జిల్లా ఎమ్మెల్యేగా చెప్పండి. అది చెప్పడానికి ముందు మిమ్మల్ని ఎవళ్ళు ఎవరు చెప్పారు పెట్టమని అన్నారుగా సాక్షాత్తు అసెంబ్లీలో మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడు తుళ్ళూరులోనే అమరావతిలోనే రాజధాని పెట్టమని చెప్పారు. అసలు మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేగా పెనమలూరు ఎమ్మెల్యేగా చెప్పండి తుళ్ళూరులో రాజధాని ఉండాలా లేకపోతే తీసుకెళ్లి పులివెందల్లో పెట్టాలా స్ట్రైట్ గా చెప్పండి సారథి గారు. స్ట్రైట్ గా చెప్తున్నాను అండి స్ట్రైట్ గా చెప్తున్నాను. మీకు తెలుసో తెలీదో రాజేంద్ర ప్రసాద్ గారు మీ చంద్రబాబు నాయుడు గారికి మీకు ఎప్పుడు ఆలోచన వచ్చిందో తెలియదు కానీ మన ఆంధ్ర తెలంగాణ గొడవలు జరుగుతున్నప్పుడే విజయవాడ క్యాపిటల్ కావాలని మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తిని నేనే ఆ రోజు కేబినెట్ మంత్రిగా. మీకు తెలియదేమో ఒకసారి తెలుసుకోండి. కానీ ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీ బుర్రలో ఏది ఆలోచన వస్తే అదే చేసే విధం కాదు. మీరు కావాలంటే చేసింది టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది ఏమన్నా టైమ్స్ ఆఫ్ ఇండియా బొత్స సత్యనారాయణ గారు ప్రకటన కదా విజయవాడ గుంటూరు విజయవాడ చెప్పేది వినండి 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 టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం రాసిందంటే విజయవాడ గుంటూరు మేబీ నాయుడుస్ చాయిస్ ఆఫ్ క్యాపిటల్ May 18, 2014 టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఎ కమ్మా హార్ట్ ల్యాండ్ అండ్ దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ ప్రెషర్ ఫ్రమ్ ది కమ్యూనిటీ లీడర్స్ టు లొకేట్ ది క్యాపిటల్ ఇన్ ది రీజియన్. ది ఫైనాన్షియలీ స్ట్రాంగ్ కమ్మా కమ్యూనిటీ హ్యాస్ బీన్ సాలిడ్లీ బ్యాకింగ్ ది తెలుగుదేశం పార్టీ. ఇది చాలా క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఈ రోజు వస్తున్నాయి కదా June 10, 2006 అనంతపూర్ సభలో రాజధాని ఒక కులం వారి కోసమే కడుతున్నారు అని ప్రజల్లో భావం ఉందని పవన్ అన్నారు. తర్వాత అట్లాగే విజయవాడలో హైదరాబాద్ కంటే అద్దెలు ఎక్కువ లేదు నేనలేదు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ రోజుల పాలన ఋషి గారు ఋషి గారు కాదు వరదలొస్తే మునిగిపోతానికి చాలా స్పష్టంగా చెప్పారు. శివరామకృష్ణ చాలా స్పష్టంగా చెప్పింది ఇది కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏమంటారంటే పార్థసారథి గారు పార్థసారథి గారు పార్థసారథి గారు ఒక నిమిషం రాజేంద్ర ప్రసాద్ గారు ఒక నిమిషం సార్ రాజేంద్ర సార్ పార్థసారథి గారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు 100 రోజుల్లోనే అప్రతిష్ట పాలైపోయారు. చాలా చెప్తున్నాను అప్రతిష్ట పాలు కాలా అన్నారు అనుకుంటా నాకు అర్థమైంది అన్నారు అమరావతిని చంపే పరిస్థితి ఇచ్చారు తొలి రోజు నుంచి ప్రభుత్వ అరాచకాలు ప్రజా జీవితంలో ఇప్పుడు అసలు రాజధాని ఇక్కడ ఉండాలా వద్దా సారథి గారు చెప్పండి. మీరు స్ట్రైట్ గా చెప్పట్లేదు రాజేంద్ర ప్రసాద్ గారు స్ట్రైట్ ఆన్సర్ అడుగుతున్నారు మీరు చెప్పట్లేదు పార్థసారథి గారు.
అసలు మీకు అనుమానం ఎందుకు వచ్చింది? అమరావతిలో సర్క్యులేట్ చేస్తున్నారా మీరు? కట్టమని వెళ్ళిపోతున్నాడు, ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారు? రాజధాని అంశాలకు వెళ్దాం, అక్కడే ఉంటుంది, రైట్, అక్కడే ఉంటుంది. మీకు తెలుగు అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. మిగతా అంశాలకు వస్తే మా ప్రభుత్వం యొక్క విజయాలు ఏమిటంటే, అదే సార్, విజయాలతో పాటు పొరపాట్లు, విజయాలతో పాటు పొరపాట్లు తడబాట్లు కూడా ఉన్నాయా? చేయనట్లు 19 బిల్లుల్ని ఎస్ నేను చెప్పేది రండి సార్, ఇందా చెప్పాను, పోలవరం గురించి చెప్పాను నేను, ఓకే, క్యాపిటల్ గురించి చెప్పాము, ఆఖరికి ఇప్పుడు మేము సాధించిన విజయాల గురించి కూడా వినండి సార్. మీరు చెప్పండి, మేము 19 బిల్లులు అవినీతిని పొగటి వేళతో పెగిలించే విధంగా దగాకోరులకి దోపిడీదారులకి గుండెల్లో రైలు పెట్టే విధంగా జ్యుడిషియల్ కమిటీలు వేశాం. టెండర్ 100 కోట్లు టెండర్ కావాలంటే మీరు జ్యుడిషియల్ రికమెండేషన్సే కాకుండా